రైతు వ్యతిరేక వ్యవసాయ సాగు చట్టాలు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం మొండు వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా నాయకులు నిరసన చేపట్టారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన సంపూర్ణ క్రాంతి దివస్ పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సాగు చట్టాల ప్రతులను దగ్ధం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు రూరల్ మండలం స్థానిక పవర్పేటలోని అన్నే వెంకటేశ్వరరావు భవనం వద్ద కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, కాంగ్రెస్ నగర అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి బుద్ధా వెంకట్రావు మాట్లాడారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో 470 మందికి పైగా అమరులైన సాగు చట్టాలను రద్దు చేయకుండా మోడీ ప్రభుత్వం మొండిగా నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా, అంటే సంపూర్ణ క్రాంతి దివస్ లో భాగంగా, ఈరోజు ఏలూరులో పవర్పేటలో అన్నే వెంకటేశ్వర భవనం దగ్గర రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో చట్టాల కాపీలను దగ్ధం చేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలని నిర్వహించాం. అంటే గత సంవత్సరం జూన్ 5వ తారీఖున ఇదే రోజు కేంద్ర మోడీ ప్రభుత్వం 3 వ్యవసాయ నల్ల చట్టాలని ఆర్డినెన్స్ల రూపంలో తీసుకొచ్చింది. అంటే వ్యవసాయ చట్టాలకి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా అట్లా ఇదే రోజు ఆనాటి ఎమర్జెన్సీ వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ గారు ప్రజా ఉద్యమానికి పిలిపించిన రోజు కూడా ఇదే రోజు. అట్లాగే మాజీ ప్రధానమంత్రి రైతు నాయకులు చరణ్ సింగ్ గారి వర్ధంతి కూడా ఇదే రోజు. కాబట్టి ఈరోజు సంపూర్ణ క్రాంతి దివస్గా ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా వ్యవసాయ చట్టాలను తగలబెట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశాం. ఇప్పటికైనా కేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతులు వ్యవసాయాన్ని కాస్త కార్పొరేట్ కంపెనీల వ్యవసాయంగా మార్చొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు రైతు సంఘాలు కోరుతున్న మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు రద్దయ్యే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ రైతు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.